హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ చైర్మన్గా ఎవరు కొనసాగుతారు? ఆన్సర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ కమిటీల్లో అతి పెద్దది ఏది? ఆన్సర్, ప్రభుత్వ అంచనాల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను నిలిపివేసి మరో ముఖ్యమైన అంశంపై చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారు? ఆన్సర్, వాయిదా తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఎస్సీలకు అత్యధిక సీట్లు ఏ రాష్ట్రంలో కేటాయించారు? ఆన్సర్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజకవర్గం ఏది? ఆన్సర్, లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని ఎన్నో అధికరణలో చేర్చారు? ఆన్సర్, 352వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రిమండలి సమిష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించి మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి క్యాబినెట్ మంత్రి ఎవరు? ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరు? ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారెవరు? ఆన్సర్, ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు? ఆన్సర్, ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్, ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి? ఆన్సర్, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, అల్పసంఖ్యాక వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది? ఆన్సర్, విద్యా సాంస్కృతిక హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్, జనవరి 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమైక్య ప్రభుత్వ లక్షణం ఏది? ఆన్సర్, అధికార విభజన. నెక్స్ట్ క్వశ్చన్, 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్, 52వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్, 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు దేని ఆధారంగా నిర్ణయించారు? ఆన్సర్, సైమన్ కమిషన్ నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్, లార్డ్ మింటో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
ఆన్సర్ ప్రారంభ అధికార పరిధి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర కేబినెట్ సభ్యుడు కాకపోయినా కేబినెట్ సమావేశాల్లో పాల్గొనే అర్హత ఉన్నవారు ఎవరు? ఆన్సర్ అటార్నీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ రాష్ట్రపతి మంత్రిమండలి మధ్య సంధానకర్తగా ఎవరు పనిచేస్తారు? ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగిన సంవత్సరం? ఆన్సర్ 1971. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రధానమంత్రి కాలంలో ఇద్దరు ఉప ప్రధానమంత్రులు పనిచేశారు? ఆన్సర్ మొరార్జీ దేశాయ్. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు? ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు? ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ సిఫారసు మేరకు 2002 నుంచి జాతీయ జెండా నియమావళిని అమల్లోకి తీసుకువచ్చారు? ఆన్సర్ జస్టిస్ వర్మ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సమైక్య ప్రభుత్వ ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.